అందరికీ వందనాలండి. బాగున్నారండి? మీరందరూ బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. క్షేమంగా ఉన్నారని దేవదేవుని సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైట్ అప్ లైఫ్ అనేటటువంటి ఈ కార్యక్రమంలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఆహారము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనం. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. కడుపు నిండిన వాడికట తేనె పట్టైనా తొక్కేస్తాడట, తినాలి అని అనిపించదంట. ఆకలి కొన్నవానికి ఎలా ఉంటుందంటే చేదు వస్తువైనా తీయగా అనిపిస్తుందంట. వాటి అవసరాన్ని బట్టి తప్పదు, కడుపు నింపుకోవాలి కదా, తినడానికి చేదైనా ఇష్టపడతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే కడుపు నిండిపోతే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా ఇబ్బందికరమైంది. నువ్వు మొదట ఆకలేసినప్పుడు, అంటే నీ లేమిడిలో ఎలా ఉన్నావో ఇప్పుడు నీకు కలిగిన కలివిని బట్టి పడైపోవద్దు. ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీకు కలిగిన దాన్ని పట్టుకొని విర్రవీగినట్లుగా ఉండద్దు. కొన్నిమార్లు తేనె పట్టును కూడా కాళ్ళతో తన్నుకునే పరిస్థితి వచ్చేస్తుంది. చాలాసార్లు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు, ధోరణులు మారిపోతూ ఉంటాయి. వస్త్రాలను బట్టి విలువ ఇవ్వటం, తిండిని బట్టి విలువ ఇవ్వటం, మర్యాదలను బట్టి విలువ ఇవ్వటం, ఆ వ్యాపారాలను బట్టి విలువ ఇవ్వటం, ధనమును బట్టి, ఘనతను బట్టి విలువ ఇవ్వటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులన్నీ కూడా, అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఒకరోజుండి ఒకరోజు వెళ్ళిపోయేవే. వీటన్నిటినీ మనం దాటుకొని వచ్చాం కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి కదా, ఇష్టం వచ్చినట్లుగా నడుద్దాం అని అనుకోకూడదు. వాక్యంలో ప్రియమైన వర్లరా, మీకు గనురాలైనటువంటి స్త్రీ మీకు తెలుసు. గనురాలైనటువంటి స్త్రీ ఏలీషా దగ్గరికి వెళ్తుంది ఒక అవసరతను కోరి. వెళ్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు కొండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తన శిష్యుడైన గెహజీని అంటాడు, అందరూ క్షేమంగా ఉన్నారా, వెళ్ళి అడిగిరా అని అన్నప్పుడు గెహజీ పరుగులు పెట్టుకుని వచ్చి, అమ్మా అందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. అందరూ క్షేమంగానే ఉన్నారు అని చెప్పాడు. వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, ఆ సహోదరి, ఆ స్త్రీ ఇలా చెప్పింది అని చెప్పాడు. ఆమెతోనూ మర్యాదగానే వ్యవహరించాడు. అక్కడ నుంచి వెళ్ళి దైవజనుడి దగ్గర కూడా మర్యాదగానే వ్యవహరించాడు. అది తన శరీరంలో ఇమిడిపోవాలి. ఆ మాట తీరు అదే రీతిగా అలవాటు చేసుకోవాలి. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే ఎప్పటికైనా తేలిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలి కొనినప్పుడు ఒక స్థితి, కడుపు నింపుపోయాక ఒక స్థాయికి వచ్చేసాక ఒక స్థితి, రాకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. ఈ గెహజీ అలా పరిచయం చేశాడు. దైవజనుడు చెప్పినట్లుగా విన్నాడు, జాగ్రత్తగా పనిచేశాడు, జాగ్రత్తగా పనిచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక కాలంలో భయంకరమైనటువంటి విపత్తులతో కూడినటువంటి కరువు కాలం వచ్చింది ఆ ప్రాంతానికి. రాబోతుంది అనేసరికి దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు నీ కుమారుని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, క్షామకాలం అయిపోయాక, క్షేమకాలం వచ్చాక తిరుగొద్దు గానివి అని చెప్పాడు. అలాగే అని చెప్పి అలాగే దైవజనుడా,
నీవు చెప్పింది నేను వింటానని తన ఆస్తిపాస్తులన్నీ కూడా వదిలేసి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది చాలా సంవత్సరాలు ఆ స్థలంలో ఉండి ఒకరోజు క్షేమము కలిగింది ఈ ప్రాంతానికి అని చెప్పినప్పుడు మరల ఈ షూనేమి పట్టణానికి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చి రాజు దగ్గరకు వచ్చి తన పరిస్థితి అంతా చెప్పుకుందామని ఆ స్థలానికి వచ్చింది. వచ్చినప్పుడు గెహజీ ఆ స్థలంలో రాజుకి అదో బంట్రోత్తులాగానో లేక సహకారిగానో పనిచేస్తున్నాడు. అక్కడ అతను రాజుకి చెప్తున్నాడు ఏమని అంటే, ఒకప్పుడు దైవజనుడు అయిన ఏలీషా ఈమెకు పిల్లలు లేకపోతే ప్రార్థన చేయగా ఈమెకు పిల్లలు పుట్టారు. కానీ ఒకరోజు తన కుమారుడు చనిపోయాడు. దైవజనుడి దగ్గరకు వచ్చింది. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆ కుమారుడు బ్రతికాడు. ఆ చరిత్ర ఈమెదే అని చెప్పాల్సింది పోయి ఆ చరిత్ర కలిగినది ఇదే అని మాట్లాడాడు. ప్రియమైన వర్లరా, ఘనురాలు ఘనురాలే. షూనేమీరాలు షూనేమి పట్టణంలో ఉన్నప్పుడు ఘనురాలు అని పిలువబడింది. అలాగే ఏలీషా దగ్గరికి వెళ్ళినా ఆమె ఘనురాలుగానే ఉంది. కరువు వచ్చి వెళ్ళిపోయినా ఆమె ఘనురాలుగానే ఉంది. తిరిగి వచ్చిన ఘనురాలుగానే ఉంది. అర్థమవుతుందండి, నిజంగా ఆ స్థలం మారి, స్థితి మారి, మాట మారి బ్రతికినవాడు ఈ శిష్యుడిగే మిగిలిపోయాడు ఆ స్థలంలో. అది ఇదే అంటున్నాడు, ఇదే అని అనడానికి దైవజనుడి దగ్గర ఉన్నప్పుడేమో మర్యాద కలిగిన మాట, నాలుగు డబ్బులు చూసేసరికి, నాలుగు రకాల జీవితం చూసేసరికి ఆ మాట తీరు ఎంతగా మారిపోయిందండి. అది ఆ చరిత్రలో నేను చెప్పిన అది ఇదే అని మాట్లాడారు. ఎంత భయంకరమైనటువంటి మాట అండి అది, ఎంత భయంకరమైన మాట. ఒకసారి ఆలోచన చేయండి, ఆ స్వభావం ఉండకూడదు. నువ్వు వెనక మాట్లాడుకున్నా నువ్వు ఇవ్వవలసిన గౌరవం నువ్వు ఇచ్చి తీరాల్సిందే. అది నీ ఎదుటనున్న వారికి నువ్వు మర్యాదనిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ మర్యాద పెరిగిపోతుంది బిడ్డ. ఆకలి కొనినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో కడుపు నిండాక కూడా అలా ఉండటం మంచిది. తిండి దొరికేకట తేనె పట్టనైనా కాళ్ళదన్నతారట. అది ఆ రూపంగా వింటున్నాము, అలంకార రూపంగా వింటున్నాము. నాలుగు డబ్బులు కలిగినప్పుడు కాలర్ ఎగరేసే పరిస్థితులు ఉండకూడదు. ఎప్పుడు ఒకే హృదయం ఉండాలి. ఆ మంచి మంచిలాగా మిగులుతుంది, ఆ దీనత్వం దీనత్వం లాగా మిగులుతుంది. చూడండి, ఒక రాజుగారంట వీధిలో తన గుర్రం నెక్కి అందరూ బాగోగులను గురించి అందరినీ పరామర్శించడానికి ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తూ వచ్చారట. అందరూ వారున్న స్థలాల్లో లేచి వంగి నమస్కరించి కష్టాలు చెప్పేవాళ్ళు కష్టాలు చెప్తున్నారు, వందనాలు చెప్పేవాళ్ళు వందనాలు చెప్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, సాష్టాంగ పడుతున్నారు. మరి కొందరు వారి వారికి తోచిన గౌరవాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక స్థలానికి వెళ్ళేసరికి మిద్దె మీద ఆ మేడ ఆ పిట్టగోడ లేని మేడ మీద కుర్చీ వేసుకుని సింహాసనం ఒకటి వేసుకొని దాని మీద కాలు మీద కాలు వేసుకొని ఒకడు కూర్చొని ఉన్నాడట. రాజుగారు చూస్తున్నారు కానీ అతడు కాలు దించటం లేదు, లేచి నిలబడటం లేదు. మరి ఆయన ఆలోచించి, రే నిన్ననే చూశాను కదా వీడు కడు దీనుడై నా దగ్గరకు వచ్చి ఏమీ లేదని అడిగాడు కదా, ఏం జరిగింది వీడికి, ఏం జరిగింది అని, మంత్రివర్య మీరు వెళ్ళి కనుక్కొని రండి, ఇంత ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేంటి అని అడిగితే మంత్రివర్య వెళ్ళి కనుక్కుంటే వాడు మూడు అని చూపిస్తున్నాడట. ఆ మూడిటికి కారణం ఏంటో కనుక్కొని రమ్మనంటే మంత్రివర్యులు వెళ్ళి కనుక్కొని వచ్చారు. రాజా,
వాడి ఇంట్లో మూడు దినాలకి సరిపడా గింజలున్నాయట, లేచి నిలబడాల్సిన పని లేదు అంటున్నాడు, వంగి దండాలు పెట్టవలసిన పని లేదు అంటున్నాడు, కాళ్ళ రెగరేస్తున్నాడు, మూడు అని ఏలు పెట్టి చూపిస్తున్నాడు. అది రాజంటే మరి నాలుగో రోజు అనంటే, అడు లేనప్పుడు వంగడం అడిగి తెలుసు, ఉన్నప్పుడు కాలు రగరేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చోటం అలవాటు రాజా అడిగానంటే, కూడు దొరికితే కులాన్ని మర్చిపోతాడా, కూడు దొరికితే రోజు మర్చిపోతాడా, నాలుగో రోజు నా దగ్గరికి రాక మానడు కదా అని రాజు వెళ్ళిపోయాడట. అలానే నాలుగో రోజు వచ్చాడట. అయ్యా నాకేమీ లేదయ్యా అని అడుగుతున్నాడట. రాజు చూసి అన్నాడట, ఒరే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలరా, నువ్వు నాకు లేవనంత మాత్రాన, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నంత మాత్రాన నేను బాధపడటం లేదురా, కానీ మర్యాద లేదు, ఇవ్వవలసిన గౌరవం లేదు, నీ దగ్గర యాక్షన్ చేసే భక్తి ఉందా తప్ప యథార్థత లేదురా, నీకు నేను సాయం చేయవలసిన పని లేదు అని చెప్పి ఒక కాగితం అతను చొక్కాకు రాసి, వీడికి ఎవరు సాయం చేయొద్దు అని చెప్పి, వీడికి ఎవరు పని ఇవ్వద్దు, ఆకలి బాధ ఏంటి వీడికి తెలియాలి. ఒక రాజుకే రాజ్యాన్ని రాజుకే వీడికి మర్యాద ఇవ్వలేదు అని అంటే, తోటి మనుషులకి ఎవరికి కూడా మర్యాద ఇవ్వడు, వీడికి మర్యాద నేర్పాలి అని శిక్ష రూపంలో పంపించాడట. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా నేర్చుకోవాలి, మనం త్వరగా నేర్చుకోకపోతే నేర్పించేవాడు ఒకడున్నాడు అని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడువైన మా గొప్ప దేవ, కృపగల రాజా, జీవాధిపతి, సర్వాధికారి, తెలివెరిగి నడుచుకున్నట్లు సహాయం చేయండి, జ్ఞానం ఎరిగి నడుచుకున్నట్లు సహాయం చేయండి, కలిగినప్పుడు ఒకలాగా కలగనప్పుడు మరొకలాగా మేమెంత మాత్రమూ ఉండకూడదు, మీకు ఇష్టలుగా మేము బ్రతకాలి, సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభులు వారి పేట మిక్కిలి బ్రతిమలాడుచు వేడుకుంటూ స్తుతించుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి.